దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు హైకోర్టు న్యాయమూర్తులపైనే అభిశంసన తీర్మానాలు జారీ అవ్వగా అసాధారణ రీతిలో సుప్రీంకోర్టు సీజేపై విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తూ నోటీసులను ఉపరాష్ట్రపతికి అందజేశాయి విపక్షాలు. అయితే విపక్షాల ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. లోయా కేసు ప్రతీకారంతోనే నోటీసు ఇచ్చాయంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ ఇచ్చారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిశ్రాపై విపక్షాలు అభిశంసన నోటీసులు ఇచ్చాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ నేతృత్వంలో ఎంపీలు ఉపరాష్ట్రపతిని కలిసిన వీరంతా నోటీసులను అందజేశారు. ఈ నోటీసులపై 71 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 6 మాజీ ఎంపీలు కావడంతో ఈ సంఖ్య 64 మాత్రమే అవుతుంది. సీజీఐపై అభిశంసన తీర్మానానికి అనుమతి లభించాలంటే 100 మంది లోక్సభ సభ్యులు కాని 50 మంది రాజ్యసభ సభ్యులు కాని మద్దతు ఇవ్వాల్సిన అవసరముంది. గత కొంతకాలంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై చర్చించాలని కాంగ్రెస్ నేతలు భావించిన అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో సభలో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. దీంతో ఇప్పుడు నేరుగా దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ఇస్తున్నట్లు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సీజేఐ తీరుపై ప్రముఖంగా 5 ఆరోపణలు చేస్తోన్న విపక్ష సభ్యులు దుష్ప్రవర్తనతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ దృఢంగా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ను సీజేఐ దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. తీర్మానాన్ని అనుమతించేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ మద్దతు తమకు ఉందని గులాం నబీ ఆజాద్ చెప్పారు. తాము ప్రవేశపెడుతోన్న తీర్మానానికి 7 పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు. ఎన్సీపీ, ఎస్పీ, పిఎస్పీ, ముస్లిం లీగ్, వామపక్షాల ఎంపీలు సంతకాలు చేశాయన్నారు. వి ద పొలిటికల్ పార్టీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 7 పొలిటికల్ పార్టీస్ ఇన్ రాజ్యసభ హూ హ్యావ్ సైన్ ద మోషన్ అండ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వన్స్ హూ హ్యావ్ నాట్ సైన్ ద మోషన్ వి మెట్ ఆనరబుల్ చైర్మన్ అట్ హిస్ రెసిడెన్స్ టుడే అట్ 12 noon. We were with him for about 40 minutes. So we have moved a motion for impeachment for the removal of Chief Justice of India under 5 listed grounds of misbehavior. We have sought his removal under Article 217, read with Article 124(4) of the Constitution of India. అయితే సీజేఐపై అభిశంసన నోటీసుల విషయంలో కాంగ్రెస్ లో విభేదాలు నెలకొన్నాయి. ఈ నోటీసులపై మాజీ ప్రధాని మన్మోహన్ సహా పలువురు సీనియర్ నేతలు సంతకాలు చేయలేదు. మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఈ నోటీసులపై చర్చకు వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు ప్రతీకార పిటిషన్ గా దీనిని అభినందించారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. జడ్జి లోయా కేసులో కాంగ్రెస్ పన్నిన కుట్రను సుప్రీంకోర్టు భగ్నం చేయడంతో ప్రతీకారంగానే అభిశంసన నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. ఏదేమైనా ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, తిరస్కరించాలా అన్న నిర్ణయం రాజ్యసభ చైర్మన్ పైనే ఉంది. ఒకవేళ తిరస్కరిస్తే ఈ ప్రతిపాదన వీగిపోయినట్లే.